విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన దారుణ ఘటన మనం చూస్తున్నాం. నిండు గర్భిణి నొప్పులతో హాస్పిటల్ కొస్తే కనీసం హాస్పిటల్ సిబ్బంది ఆమెను పట్టించుకోలేదు. నొప్పులు ఎక్కువగా ఉన్నాయని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని బాధితురాలు ఎంత వేడుకున్నా కూడా సిబ్బంది కనికరించలేదు. కనీసం స్ట్రెచర్ కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చూపించింది. రూల్స్ మాట్లాడుతున్నారా అంటూ మహిళ బంధువులపై ఆగ్రహం వ్యక్తం చేసింది వైద్య సిబ్బంది. అక్కడ కటిక నేలపైనే బిడ్డను ప్రసవించింది ఆ గర్భిణి. శిశువు బొడ్డు తెగిపోవడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. నిర్లక్ష్యం వహించిన వైద్యులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం ఆ శిశువుకు సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రసవానికొచ్చిన గర్భిణికి కనీసం స్ట్రెచర్ కూడా ఏర్పాటు చేయకుండా నడవలేని స్థితిలో ఉందని తెలిసినా కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా అక్కడే వదిలి వెళ్లిపోయారు. దాంతో ఆ గర్భిణి అక్కడే ప్రసవించింది. ఈ ఘటనలో బొడ్డు తాడు తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది శిశువుకు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, విజయవాడ దారుణం చోటు చేసుకుంది. విజయవాడలోని కండ్రిగ ప్రాంతానికి చెందిన ఆలమూరి అరుణ అనే 8 నెలల గర్భిణి రాత్రి ప్రసవం కోసం రక్తు ఆసుపత్రికి 10 గంటల ప్రాంతంలో చేరుకుంది. ఆ సమయంలో తీవ్రంగా పురిటి నొప్పులు రావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వెంటనే స్ట్రెచర్ తీసుకురావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బంధువులు అడిగినప్పటికీ కూడా సిబ్బంది పట్టించుకోలేదు అని ఆరోపిస్తున్నారు. స్ట్రెచర్ తీసుకొచ్చేటటువంటి సమయంలోనే ఆమెకు వాంతులు రావడంతో ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో వెంటనే వాంతులు వచ్చేటటువంటి సమయంలోనే ఆమె సడన్ గా ప్రసవం కూడా అయిపోయింది. దీంతో వెంటనే బొడ్డు తాడు తెగి ఆమె కటిక నేల మీద కూడా ప్రసవించినటువంటి పరిస్థితి. అయితే స్ట్రెచర్ తీసుకురావడంతో నిర్లక్ష్యం, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా బేబీని బయట కటిక నేల మీద ప్రసవం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి వెర్షన్ వేరేగా ఉంది. ఆమె హాస్పిటల్కి వచ్చేటటువంటి సమయానికే చాలా తీవ్రమైనటువంటి నొప్పులు రావడంతో స్ట్రెచర్ తీసుకొచ్చేటటువంటి సమయంలోనే ఆటోలోనే ఆమె ప్రసవించింది. అయితే ప్రస్తుతం తల్లిని బిడ్డ కూడా క్షేమంగానే ఉన్నారు. వెంటనే మేము ఎమర్జెన్సీ వార్డ్ లో చికిత్స కూడా అందిస్తామని చెప్పేసి ఆసుపత్రి వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. బంధువుల వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ రకంగా జరిగిందని బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ ఎంపీ రావు.